ఎవరు ఎంపీగా ఉంటే నియోజకవర్గం అభివృద్ది చెందుతుందో సికింద్రాబాద్ ప్రజలకు ఆలోచించే శక్తి ఉందన్నారు బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి. సేవ చేసేవారినే ఎన్నుకుంటారని అన్నారాయన. మరోసారి మోదీ ప్రధాని కావడం ఖాయమన్న కిషన్ రెడ్డి, ఆ తర్వాత తెలంగాణలో రాజకీయం పూర్తిగా మారిపోతుందంటున్న కిషన్ రెడ్డితో మా ప్రతినిధి వర్మ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి సరిగ్గా వారం రోజులు కూడా సమయం లేదు. అయితే ఇప్పటికే అన్ని పార్టీలు దీనికి సంబంధించి ప్రచారం విషయంలో చాలా జోరుగా ముందుకు పోతున్నాయి. దీని గురించి మనతో మాట్లాడటానికి సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కిషన్ రెడ్డి మనతో ఉన్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ పార్లమెంట్ విషయంలో ఏ విధంగా ఆయన ప్రచారం కానీ ఇతర అంశాలు ఏ విధంగా ముందుకెళ్తున్నారో మనతో మాట్లాడతాను. కిషన్ రెడ్డి గారు అన్నారు. నమస్తే కిషన్ రెడ్డి గారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కి సంబంధించి బీజేపీ సిట్టింగ్ సీటర్ దాన్ని మళ్లీ కాపాడుకోవడానికి బీజేపీ పరంగా మీరు ఇప్పుడు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు, ఏ విధంగా ప్రయత్నం చేస్తున్నారు? ప్రతిరోజు ప్రజల మధ్యలో మా కార్యకర్తలు మేమందరం కలిసి తిరుగుతున్నాము. ఇప్పటికే డోర్ టు డోర్ ప్రచారం ప్రారంభం జరిగింది. నేను సాధ్యమైనంత ఎక్కువ తిరగాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, 20 లక్షల ఓటర్స్ అందరినీ కలిసేటువంటి అవకాశము లేదు. అయినప్పటికీ కూడా రోడ్ షోల ద్వారా ఇతరత్రా ఎక్కువ మందిని రీచ్ అయ్యే విధంగా కార్యాచరణ రూపొందించుకున్నాను. ఆ దిశలోనే ఈ నెల 9 వరకు కూడా ఎక్కువ మందిని కలిసే విధంగా ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా చూస్తే టీఆర్ఎస్ 16 సీట్లు మాకు ఇక్కడ గెలిపించండి అని అడుగుతుంది. 16 సీట్లు ఇస్తే దేశంలో చక్రం తిప్పుతాము, ప్రధాని కూడా తెలంగాణ సంబంధించిన నేనే అవుతానని పదే పదే వాళ్ళు చెప్తున్నాం. ఈ విషయంలో కేటీఆర్ కూడా పలుమార్లు దీనిపై ఆయన చెప్పిన పరిస్థితి. ప్రధానమంత్రి కావడానికి పూర్తి హక్కులు ఉన్నాయి, ఎవరికైనా ఆశ కూడా ఉంటుంది, తప్పులేదు. కానీ ఒక ప్రాంతీయ పార్టీకి చెందినటువంటి వ్యక్తి 16 సీట్లు ఉన్నటువంటి లేక 17 సీట్లు వాళ్ళ లెక్కన ఇవన్నీ ఎంఐఎం కలిపి 17 సీట్లతో గెలిచినప్పుడు కూడా ఏ రకంగా ప్రధానమంత్రిగా కొనసాగి దేశానికి సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఇవ్వగలుగుతారనేది అర్థం లేకుండా మాట్లాడడం ఏదైతున్నదో ఇది మరి ప్రజల ముందు నవ్వులపాలు అవుతారు ఆ రకంగా మాట్లాడుకుని. 16 సీట్లతో గెలిచినటువంటి వ్యక్తి 16 సీట్లు వాళ్ళు గెలిచే సమస్య లేదు మొదటిది. సికింద్రాబాద్ పార్లమెంటరీ విషయంలో త్రిముఖ పోటీ అనుకుంటున్నారా? ముఖ్యంగా ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పెద్దగా ప్రచారం చేయట్లేదు అనేది బయట తెలుస్తున్నాం. ఒక జాతీయ పార్టీ త్రిముఖ పోటీ ఉండాలని కోరుకుంటున్నాను, ఉంటుందని భావిస్తున్నాను. ఎందుకంటే వారు గతంలో కూడా 2 సార్లు ఎంపీగా పనిచేశారు కాబట్టి త్రిముఖ పోటీ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ప్రధానంగా ఇక్కడ సంబంధించి నిన్న జరిగిన మోడీ సభ చాలా సక్సెస్ అయింది, అటు పాలమూరు సభ కానీ నిన్న ఎల్బీ స్టేడియంలో జరిగిన సభ, దీని ఇంపాక్ట్ ఎంతవరకు ఉండబోతుంది? ఇంకోటి ఆయన ఇక్కడి నుంచే నాకు 2013లో ఒక సెంటిమెంట్ గా ఒక ప్రధాని అభ్యర్థికి ఇక్కడ వస్తే నన్ను దీవించారు, మరలా దీవించండి అని కూడా ఆయన కోరారు. వాస్తవమే, వారు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నరేంద్ర మోడీ గారు, నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నాను, నేనే ఆ యొక్క మీటింగ్ నవభారత యువబీర్ అనే పేరుతో ఆ రోజు యూత్ను 30 సంవత్సరాలలోపునటువంటి యువతనంతా పిలిచి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమం ద్వారానే దేశమంతా ఒక మెసేజ్ వెళ్ళింది. నరేంద్ర మోడీ గారి ఇమేజీ, నరేంద్ర మోడీ గారి యొక్క అంటే ఒక పట్టుదల ప్రజల్లో ఏర్పడింది కాబట్టి ఆయనను ప్రధానమంత్రిగా గెలిపించుకున్నారు. ఈ సంవత్సరం కూడా అక్కడనే అదే పద్ధతిలో మీటింగ్ ఏర్పాటు చేశాము. నిన్న జరిగిన సభలో కూడా చాలా మంచి రెస్పాన్స్. మీరు ఎన్నికల ప్రచారంలో పదే పదే అనుభవాలు చూడండి, గుణగుణాలు చూడండి అని చెప్తారు, అంటే ఏ విధంగా ప్రజలు ఆదరిస్తారు అనుకుంటున్నారు? గుణగుణాలు చూసే నిజంగా ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఓట్లేస్తున్నారు అని? ఇది ఒక కాస్మోపాలిటన్ సిటీ. మేధావులు, విద్యావంతులు, ఆలోచన పరులు, వివిధ వృత్తుల మీద ఆధారపడినటువంటి వాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. రాజకీయ చైతన్యం కూడా ఎక్కువ ఉంటుంది. రాష్ట్రం గురించి, దేశం గురించి ప్రతిరోజు తెలుసుకున్నటువంటి వాళ్ళ సంఖ్య టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా తెలుసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్లకు ఖచ్చితంగా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎవరైతే ఎంపీగా ఉంటే బాగుండాలో నిర్ణయించుకునేటువంటి శక్తి వాళ్ళుంది, నిర్ణయించే హక్కు కూడా వాళ్ళకుంది. టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే తెలంగాణకు వచ్చే లాభమేమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ గెలిచినంత మాత్రం తెలంగాణకు వచ్చే నాభం లేదు. ఈవెన్ టీఆర్ఎస్ ఓడిపోయినా కూడా తెలంగాణకు వచ్చే నష్టం కూడా లేదు. టీఆర్ఎస్ ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చే లాభం కూడా లేదు. బీజేపీలో ఈ మధ్య చేరికలు వరుసగా వస్తున్నాయి. ఈ తరుణంలోనే మళ్ళా హరీష్ రావు పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే డీకే అన్న తర్వాత పార్టీలో కొత్త
ఆశలు కూడా స్వీకరించారనుకోవచ్చు. పార్టీ క్యాడర్ కానీ మోడీ సౌండ్ కానీ గత వారం రోజులు చాలా ఉత్సాహంగా క్యాడర్ కూడా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. హరీష్ రావు పేరు కూడా ఎన్నికల తర్వాత వస్తారనే ప్రచారం అయితే జరుగుతుంది. ఇప్పటికే పలు జాతీయ నేతలతో ఆయన సమావేశమయ్యాడని కూడా వార్త. హరీష్ రావు చేరిక మీద నాకు ఏ రకమైనటువంటి సమాచారం లేదు. వారు నా మిత్రులే. నాకు ఏ రకమైనటువంటి సమాచారం లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, పార్లమెంట్ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలంగా ఏర్పడబోతుంది. చాలామంది భారతీయ జనతా పార్టీలో కొత్తగా చేరబోతున్నారు. ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు మీ ప్రత్యర్థులు ఇప్పటికే చాలా మంది ఇక్కడ మిగిలిపోయిన టీడీపీని కానీ లేకపోతే మిగిలిపోయిన కాంగ్రెస్ వాళ్ళని గాలం వేసి ఒక పార్టీలో తీసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఇటువంటి సిచ్యువేషన్లో మీరు ప్రజలకు ఏ విధంగా విజ్ఞప్తి చేయబోతున్నారు? ఇప్పుడు జరగబోయే వారం రోజులు కూడా మీకు సరిగ్గా ప్రచారం చేస్తున్న పరిస్థితుల్లో నేను ప్రజలను కోరేది ఒకటే. ఈ ఎన్నికల ప్రచారంలో నేను ఇంటింటికి రావాలనుకున్నప్పుడు కూడా రాలేకపోతున్నాను. కాబట్టి ఈ ప్రచార ప్రసార సాధనాలలో నా విజ్ఞప్తిని చూసి దయచేసి రాలేదనుకోకుండా మీ ఇంటి బిడ్డగా నేను గతంలో చేసినటువంటి పనిని చూసి మరి నన్ను ఆశీర్వదించాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ రకంగా నేను గెలిస్తే మీరెవ్వరు కూడా ఏ ఒక్కరోజు కూడా మీ పార్లమెంటు సభ్యుడి కారణంగా నా కారణంగా నన్ను గెలిపించిన తర్వాత మీరు తల దించుకునేటువంటి చెడు పని, మీకు మరి ఇబ్బంది పెట్టేటువంటి పని, మీకు తల దించుకునేటువంటి విధంగా ఏ రకమైనటువంటి పనులు చేయనని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను. మీరందరూ కూడా తల ఎత్తుకుని తిరిగే విధంగా మా ఎంపీ ఈరోజు పేద ప్రజల కోసం పోరాటం చేశాడు, నిరుద్యోగ యువత కోసం పోరాటం చేశాడు, కార్మికుల సమస్యల మీద ఆందోళన చేశాడు, పొదుపు సంఘాల కోసం ఉద్యమం చేశాడు. నేను అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మౌలిక వసతులు మంచినీటి కోసము ఇంటి ట్యాక్సులు పెరుగుతాను, విద్యుత్ ఛార్జీలు పెరుగుతాను, ఈ రకమైనటువంటి సమస్యల మీద మా ఎంపీ పోటీ చేసి పోరాటం చేశాడు, పార్లమెంటులో గొంతెత్తాడు, ఇక్కడ ప్రభుత్వానికి లెటర్ రాశాడు అని మీరు ఆలోచించి తల ఎత్తుకుని తిరిగే విధంగా నేను ప్రవర్తించుకుంటాను. కాబట్టి ఆ దిశలో నేను ఆశీర్వదించాల్సిందే కోరుతా ఉన్నాను. ముఖ్యంగా సికింద్రాబాద్ ప్రజలు తల ఎత్తుకునేలా నేను మీరు నాకు అవకాశం ఇస్తే ఇక్కడ ప్రజలకు నేను సేవ చేసుకుంటానని కిషన్ రెడ్డి చెప్తున్నారు. మరొక లీడర్తో మళ్ళీ కలుగుతాను. నమస్తే.